కాంగ్రెస్ వాళ్ళు భయపడుతుంది. నేను చెప్పిన నిన్న రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ వాళ్ళు బహిష్కరిస్తే వాళ్ళను ఈ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో పక్కా బహిష్కరిస్తారు. రాముని గుడి వద్దనోనికి, అక్షింతలు వద్దనోనికి, రాముని యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాను అన్నోళ్ళకు ఓటు వేస్తారా? రాముడు వద్దనోనికి మనం ఓటు ఎందుకు వేయాలక్క? ఇక్కడ మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఏం పేరు? ఏం పేరు? ట్విట్టర్ టిల్లు నేమ్ పెట్టింది ఆయన. ఇంకా అంత ఉంది పేరు ఉండే. కేటీఆర్ కాదు, ఆయన పేరు కల్వకుంట్ల అజయ్రావు. ఆయన పేరు అజయ్రావు. పేరు ఎందుకు మార్చు తెలుసా అక్క? మీకు తెలుసా కేటీఆర్ పేరు ఎందుకు తెలుసా మీకు? అజయ్రావు, అజయ్రావు. ఆయన పేరు అసలు అజయ్రావు. మన కేసీఆర్ తెలిసి ఎట్లా మాట తెస్తా తెలుసు కదా. ఇది అనకి డ్రోన్ ది, ఏ తమ్ముడు ఈ డ్రోన్ ది, ఇట్లా పేపర్ చూశాడు నిన్న. ఏమంటుండంటే ఇక భాష ఎట్లా చెప్తాడంటే మన తంగల పిల్లలు చూసి అబ్బా కేసీఆర్ మా మాట్లాడిందా అంటాడు. కట్టే కాలే వారు కూడా తెలంగాణ కోసం కొట్లాడతాడట. అప్పటికి అమ్మాయిలందరూ కూడా అయ్యో బిడ్డ కేసీఆర్ కట్టే కాలేదాక కొట్లాడతాడని వీరందరూ కూడా మళ్ళీ కేసీఆర్ కొట్టేస్తారు. మరి ఇక్కడ ఉన్న గెలిచిన ఎమ్మెల్యే ఇంత పెద్ద ఆస్తులు తెలంగాణ కేసీఆర్ కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించింది, మమ్మల్ని దోసుకొని సంపాదించింది అవునా కదా. ఈడంటాడీనే ఏ బండి సంజయ్ ఏం చేసిండు మోడీ అనా పైసా వెళ్ళే సిరిసిల్లకు తెలంగాణ రాష్ట్రానికి అంటున్నాడు. నేను చెప్తున్నాక లెక్క చెప్తున్నా ఒక్కసారి ఇనూరి. ఈ జిల్లాకు లెక్క చూడాలి మీరు. ఈ జిల్లాకు నరేంద్ర మోడీ ఇచ్చిన పైసలు ఎంత అంటే మొత్తం ఈ జిల్లాకి ఇచ్చింది ఉపాధి కూలికి అక్క. ఉపాధి కూలికి ఎంత ఇచ్చింది సార్? 100 రూపాయలు తెలుసు కదా మీకు. ఎవరి పైసలు అవి? మోడీయే కదా. మరి అవి ఇచ్చిన ఎంత అంటే 385 కోట్ల రూపాయలు ఇచ్చారు. గుడి ఉంటుందా అనే వల్ల అంటారు. అంతేగా దేశం ఉండదు, గుడి ఉండదు, పేదలు ఉంటారు. ఇవాళ మళ్ళా ఎన్నికల కోడ్ వస్తుందని చెప్పి కాంగ్రెస్ ఏం చేస్తారు? మేము చేద్దాం అనుకున్నాము కానీ ఎన్నికల కోడ్ వచ్చింది మళ్ళీ ఓట్ వేసుకుని మళ్ళీ వేస్తామంటారు. ఈ ఏరియా ఈ 6 గ్యారెంటీలు చేరు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఒకటే. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీలో ఏం కొట్లాడాలి? అయ్యే మీరు 100 రోజులకి 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు, ఎందుకు అమలు చేస్తారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడాలి.